దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుని కృపను బట్టి తిరిగి ఒక ఆదివారంలోకి మళ్ళీ మనల్ని ప్రవేశపెట్టాడు కన్న తండ్రి. ఆయన ప్రేమ గొప్పది, ఆయన దయ గొప్పది. ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా మనకిస్తున్న గొప్ప భాగ్యమును బట్టి, గొప్ప అవకాశమును బట్టి కన్న తండ్రికి మన హృదయపూర్వకమైన కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించుదాం. దేవుణ్ణి మన హృదయంలో ప్రభువుగా, రక్షకునిగా మనం అంగీకరించగలిగితే మన జీవితాలు ఎంతో బాగుంటాయని నేను ఆశపడుతున్నాను. మీ అందరికీ ప్రేమతో దేవుని యొక్క ప్రేమను మీ హృదయంలో చేర్చుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రేమైన వారలారా, మరి ఈరోజు మనం ఆలోచించే ఒక మంచి సందర్భం, నిన్నటి దినముననే మన భారతదేశమునకు స్వాతంత్రము వచ్చిన రోజును జ్ఞాపకం చేసుకుంటూ దేశమంతట కూడా ఎంతో సంతోషము, ఆనందము, ఎంతో ఉత్సాహము ప్రజలలో, మనందరిలో మనం కలిగి ఉండడం, జాతీయ గీతాన్ని పాడుతూ దేవుని స్తుతిస్తూ మరి మనకిచ్చిన ఈ మంచి స్వాతంత్రమును బట్టి మరి ఎంతగానో సంతోషిస్తున్నాం. మరి భారతదేశం ఒకప్పుడు మరి పరాయి దేశములో బానిసత్వగా అధికారంలో ఉన్నప్పుడు దాని నుంచి విముక్తి కొరకు ఎంతోమంది దేశ నాయకులు మన దేశము కొరకు కష్టపడి త్యాగం చేసి వారి ప్రాణాలను సైతం అర్పించి మన భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. అందులో ఎంతోమంది మహనీయులు, పోరాట యోధులు, శాంతియుతంగా పోరాటం చేసిన వారు, ఎంతోమంది మన భారతదేశంలో ఉన్నవారిని నిన్నటి దినమున మనం జ్ఞాపకం చేసుకుంటూ, వారి త్యాగాలను జ్ఞాపకం చేసుకుంటూ స్మరిస్తూ ఈరోజు మనము స్వతంత్రంగా మన దేశాన్ని మనం పరిపాలించుకోవడానికి ఈ స్వేచ్ఛ మనకు వచ్చిందంటే వాళ్ళ కష్టం ఉందని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మంచిది ప్రేమైన వారలారా, మన దేశంలో మనం స్వతంత్రంగా ఉండడానికి, మన ఇష్టానుసారంగా అంటే మనకు ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతకడానికి, మన దేశంలో మన ఇష్టానుసారంగా మనకున్న ఆ న్యాయ విధులను మనం తయారు చేసుకొని మనం జీవించడానికి మనకు ఒక స్వేచ్ఛ స్వాతంత్రము మనకుంది. ఇక మన దేశం మీద కానీ, మన పరిపాలన మీద కానీ ఏ దేశానికి హక్కు అనేది లేదు. ఇది నిజం. ప్రేమైన వారలారా, మరి భారతదేశానికి అనగా మనకైతే ఇతర దేశాల నుంచి, వారి బానిసత్వం నుంచి మనకు విముక్తి కలిగింది. కానీ ఈరోజు ఒక భారతదేశమును గురించే కాదు, ప్రపంచ దేశాలలో ఉన్న మానవాళిని గురించి కూడా ఒకవేళ మనం ఆలోచించగలిగితే, నిజంగా మనిషి ఒక బానిసత్వం నుంచి వచ్చి స్వతంత్రంగా ఈరోజు జీవించగలుగుతున్నాడా అంటే, భౌతికంగా వారి వారి దేశాలలో ఉన్న స్వేచ్ఛను బట్టి వాళ్ళు జీవించగలుగుతున్నారు. ఇది నిజం. వారికి ఉన్న హక్కులను బట్టి, వారికి ఉన్న విధులను బట్టి వాళ్ళు బ్రతకగలుగుతున్నారు. భౌతికంగా మానవునికి స్వేచ్ఛ జీవితము దేశములో ఉన్నది. కానీ అంతర్గతంగా, ఆత్మీయంగా మానవునికి నిజంగా స్వాతంత్రము కలిగిందా? మనిషికి నిజమైన స్వాతంత్రం అనేది అసలు కలిగిందా? ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈరోజు మనిషి భౌతికంగా స్వతంత్రంగా ఉండి మన దేశంలో స్వేచ్ఛగా మనం బ్రతకగలుగుతున్నాము. కానీ అంతరంగములో మనిషి జీవితం అనేది ఒక బానిసత్వములో ఉన్నట్టుగానే ఈరోజు మనకు కనబడుతుంది. ఈరోజు మానవాళికి కూడా తెలియని ఎన్నో సంగతులు మనుషులు ఒకవేళ అర్థం చేసుకోవాలన్నా కూడా, లోక సంబంధులుగా లోక జ్ఞానాన్ని కలిగి ఉన్న మనుషులకు అర్థము కాని సంగతులు ఎన్నో దేవుడు తన గ్రంథములో రాసిపెట్టాడు. మరి మనిషికి నిజమైన స్వాతంత్రము ఎప్పుడొస్తుంది? అసలు ఎప్పుడు ఒక మనిషికి నిజమైన స్వాతంత్రము కలిగి ఉన్నాడని మనం చెప్పగలము అంటే, అంతరంగములో మనిషి కొన్ని వ్యసనాలకు, కొన్ని దురలవాట్లకు, కొంత చెడుకు బానిస అయిపోయి బ్రతుకుతున్నాడు. భౌతికంగా ఉన్న స్వాతంత్రము వేరు, అంతరంగములో మనిషి బానిసత్వములో బ్రతుకుతున్న స్థితి వేరు. ఈరోజు ఎన్నో కుటుంబాలు బాధపడుతున్నాయి. ఎందుకు ప్రియులారా? భర్తలు ఎన్నో వ్యసనాలకు బానిసైపోయారు, సిగరెట్లకు బానిసయ్యారు, ధూమపానానికి బానిసైపోయారు, ఏమండి మత్తులకు బానిసయ్యి, త్రాగుడుకు బానిసైపోయి ఆ బానిసత్వములో మనిషి బ్రతుకుతున్నాడు. ఇది అంతర్గతంగా, ఆత్మీయంగా
ఒక మనిషి జీవితంలో అతనికి నిజమైన స్వాతంత్రము లేదు. ఎందుకంటే ఒక వ్యసనము అతని పరిపాలిస్తుంది, ఒక వ్యసనం అతని బౌండ్ చేసింది, అతని బంధించి పెట్టింది, అతని జీవితాన్ని ఏలుతుంది, అతని బ్రతుకును, అతని ఆలోచనను, అతని ప్రవర్తనను పూర్తిగా మార్చివేసింది. అందుకే కామం అనేది కూడా ఒక వ్యసనం, ఒక దుష్టపు అలవాటు. పాపం అనేది ఈరోజు మానవ జీవితాన్ని ఏలుతుంది. ప్రేమైన వారలా, ఎంతోమంది హృదయాలలో పాపము గూడు కట్టుకొని పోయినట్టుగా కనబడుతుంది. వృద్ధులు మొదలుకొని పిల్లల వరకు కూడా మీరు ఆలోచించగలిగితే, ఎన్నో ఎన్నో న్యూస్లో మనం చూస్తున్నాం, ఏమండి ముసలి వారి సైతము చిన్నపిల్లలను చేర్చేస్తున్నారు అనేది. మరి ఈరోజు ఆ వృద్ధుడు ఆ పిల్లలను చేర్చేయడానికి కారణం ఏంటి? కామం అంటున్నాం, అది ఎక్కడది? అదొక పాపం, ఒక అదృశ్య శక్తి అయిన అపవాది మానవ జీవితాన్ని ఏలుతుంది. ఇది లోక జ్ఞానము కలిగిన వారికి కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు. ఎన్నో కామపు ఆలోచనలు, ఎన్నో చెడు ఆలోచనలు, ఎన్నో చెడ్డ దుర్వ్యసనాలు, ఇవన్నీ కూడా మానవ హృదయంలోకి అది నింపేస్తుంది. మానవుణ్ణి ఒక మనిషిగా, ఒక మంచి ప్రవర్తన కలిగిన వాడిగా, తన బ్రతుకును మంచిగా బ్రతకడానికి బ్రతకనీయకుండా ఈ దురలవాట్ల చేత మనిషి హృదయమును బంధించేసింది. ప్రేమైన వారల, ఆ పాపం అనేది మనిషి హృదయంలో గూడు కట్టుకొని పోయింది. గూడు కట్టుకున్న పాపము ఎంతోమంది జీవితాలతో ఆడుకుంటుంది. ఆ మనిషి ఆ దుర్వ్యసనము నుంచి, ఆ పాపం అనే బానిసత్వం నుంచి ఈరోజు బయటికి రాలేకపోతున్నాడు. యవనస్తులు చూడండి, ఎంతోమంది ఎన్నో చెడు అలవాట్లకు బానిసైపోయారు. ఏమండి కోకాయిన్ లాంటి మత్తు పదార్థాలకు, దాని నుంచి ఈరోజు బయటికి రాలేక ఆ బానిసత్వంలో ఉన్న వారిని విడిపించడానికి తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా ఆ బానిసత్వానికి బలైపోయిన ఆ యవనస్తులు సమయానికి ఆ మందు లేకపోతే, ఆ ఇంజెక్షన్ లేకపోతే, ఆ మత్తు లేకపోతే మైండ్ అంతా ఒక చికాకులాగా అనిపించేసి చాలా బీపీ, హై బీపీ పెరిగిపోయి ఎంతో భయంకరంగా ప్రవర్తిస్తుంటారు. మరి దీనికి కారణం ఏంటి? ప్రేమైన వారలారా చెప్పండి. మనిషి ఈరోజు స్వతంత్రంగా ఉన్నాడంటే భారతదేశంలో మనకున్న చట్టాలను బట్టి భౌతికంగా స్వాతంత్రం కలిగి బ్రతుకుతున్నాము, కానీ హృదయాంతరంగములో ఎన్నో వ్యసనాలకు మనిషి బానిసైపోయి బ్రతుకుతున్నాడు. మరి ఈ బానిసత్వం నుంచి ఎవరు విడిపించాలి? ఈ బానిసత్వం నుంచి ఎవరు మానవులను విడిపించగలరు? ఇలాంటి బానిసత్వము కలిగిన మనిషి జీవితం ఏమవుతుందంటే, ఎంత స్వాతంత్రము ఉన్నా హృదయాంతరంగములో ఉన్న బానిసత్వాన్ని బట్టి మనిషి జీవితంలో ఏమండి ఆరోగ్యం ఉండదు, స్వేచ్ఛ ఉండదు. తను అనుకుంటూ తను మనిషిగా తను బ్రతకాలనుకునే ఆ స్థితిని కోల్పోయి జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. ఈరోజు మీరు ఆలోచించగలిగితే పాపం అనేది ఈరోజు ప్రతి మానవుని, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని బానిస చేసుకుంది. ప్రియులారా, పాపం అనేది ప్రతి మనిషిని బానిస చేసుకుంటుంది. ఏదో ఒక కోణంలో మనిషిని బంధించి పెడుతుంది, ఏదో ఒక ఆలోచనతో మనిషిని లొంగ తీసుకుంటుంది, అతన్ని బానిసగా చేసుకుంటుంది. ఆ బానిసత్వంలోనే మనిషి జీవితం మగ్గిపోతుంది. ఇంకా కొంతమంది మనం ఆలోచించగలిగితే మనుషుల యొక్క బానిసత్వంలోనే ఉన్నారు. వారి ఆలోచనకు, వారు చెప్పిన మాటలకు వాళ్ళు లొంగిపోతూ ఇంకా బానిసత్వంలోనే ఉన్నారు. ఏమండి ఆ బానిసత్వం కూడా ఉంది, కానీ ఈరోజు మన దేశమే కాదు ప్రపంచ దేశాలలో సైతం ఎంతోమంది మానవుల బ్రతుకులు పాపముతో, పాపమనే బానిసత్వంతో బంధించబడి ఉన్నాయన్న సంగతి మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఈ బానిసత్వం నుంచి మనల్ని ఎవరు విడిపించాలి? ఒకనాటి దేవుని ప్రజలైన ఇశ్రాయేలులు, వారు కూడా భౌతికంగా ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు. ఐగుప్తు దేశంలో ఆ దేశవాసుల చేత ఎన్నో బాధలు, ఇబ్బందులు, సమస్యలు అనుభవించారు ఇశ్రాయేలీలు. కొంతకాలానికి దేవుని దయ వలన దేవుడు వారికి విముక్తిని కలిగించాడు. మోషే నాయకత్వంలో వారికి విడుదల కలిగింది. ఇక విడుదల కలిగిందంటే ఇక ఐగుప్తు దేశము నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు వారికి ఒక దేశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు వారికి ఇచ్చిన దేశంలో వాళ్ళు స్వతంత్రంగా ఉండొచ్చు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతకొచ్చు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చట్టాలు చేసుకోవచ్చు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకోవచ్చు,
వాళ్ళకిష్టం వచ్చిన పరుడు చేసుకోవచ్చు, వాళ్ళకిష్టం వచ్చిన ఆలోచన చేసుకోవచ్చు. ఎందుకంటే వారి దేశంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు స్వతంత్రం ఉంది. ఆ స్వాతంత్రమునిచ్చిన దేవుడు, నాయనా ఇదిగో నేను చెప్పిన ఈ నీతి న్యాయములను బట్టి మీరు బ్రతకండి అని దేవుడు వారికి ఆజ్ఞాపిస్తే, చాలాసార్లు దేవుని నీతి న్యాయ విధులను ప్రక్కన పెట్టి ఎన్నో మార్లు వాళ్ళు దారి తప్పిన స్థితి మనకు కనబడుతుంది. దాని వలన మళ్ళీ బానిసత్వంలోకి వెళ్ళిపోయినట్టుగా కనబడుతుంది. మళ్ళీ శత్రుల యొక్క చేతి కిందికి వాళ్ళు బానిసలుగా వెళ్ళిపోయారు. ప్రేమైన వారిలా, ఇది మనకు అర్థమైతే, ఇది మనకు అర్థమైతే పాపము కూడా దాన్ని గెలిచినప్పుడు నువ్వు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉంటావు, మళ్ళీ దానికి లొంగిపోయినప్పుడు దాని కింద బానిస బ్రతుకు బ్రతుకుతావు. అందుకే పౌలు గారు గలతీలకు రాస్తూ పత్రికలో ఒక మంచి మాటను జ్ఞాపకం చేశాడు. గలతీలకు పత్రికను రాస్తూ 5వ అధ్యాయము గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనములో ఉన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఇస్రాయేలును గురించి మాట్లాడుతూ పౌలు గారు చెప్పిన సందర్భం ఇది. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి, స్థిరముగా ఉండండిక, స్థిరముగా నిలిచి మరల దాస్యము అనే బానిసత్వం అనే కాడి కిందికి మీరు వెళ్ళకండి, ఆ కాడి కింద చిక్కుకొనకండి. ఎందుకు అంటే ఒక్కసారి చిక్కితేనే ఇంతగా శ్రమ అనుభవించాం, మళ్ళీ చిక్కితే అది ఇంకా ఎంతకాలం జీవితాన్ని పాడు చేస్తుందో అని. క్రీస్తు ఏం చేశాడు ప్రియులారా, ఈ స్వాతంత్రమును మనకు అనుగ్రహించి మనల్ని ఏం చేశాడు, స్వతంత్రులుగా చేశాడు. ధర్మశాస్త్రం అనే చట్టము కింద ఉండి ఆ నీతిని నెరవేర్చలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించడానికి క్రీస్తు ధర్మశాస్త్రమును నెరవేర్చి ఆ బానిసత్వములో నుంచి వారిని విడిపించాడు. ఇక వారికి స్వాతంత్రం వచ్చింది. ఏంటి అంటే ఇక ధర్మశాస్త్రము అనే విధులు ఉన్నాయి చూసారా, ఆ విధులను నెరవేర్చవలసిన అవసరత లేదు. ఎందుకంటే క్రీస్తు నెరవేర్చి వారికి విడుదల కలిగించాడు. ఇక ఆ ధర్మశాస్త్రం అనేది వారి మీద పరిపాలన చేయదు, అనగా పాపము. ఈ పాపం అనేది మానవుని మీద పరిపాలన చేయదు. ప్రమేణ వరలరా, మరల ఆ దాస్యం అనే కాడి కింద చిక్కుకొనకండి. మరల ఎందుకు ఈ మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే మళ్ళీ బానిసలుగా మారే అవకాశం ఉందని అర్థం. మరలా చిక్కుకొనకండి అంటే పడిపోయే అవకాశాలు ఉంటాయి, బానిసలుగా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి, పాపానికి ఆకర్షితులై మళ్ళీ లొంగిపోయే అవకాశాలు ఉంటాయి. ఈరోజు ఎంతోమంది క్రీస్తులో ఉన్నప్పటికీ ఏదో ఒక దుర్వ్యసనానికి, ఏదో పాపానికి బానిసగా బ్రతకట్లేదా? ఆ బ్రతుకుతూ ఉన్నప్పుడు వాక్యం ద్వారా దేవుడు గద్దిస్తున్నప్పుడు ఎన్నిసార్లు పశ్చాత్తాప పడలేదు? ప్రేమైన వారలరా, దేవుడు మనకు స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. ఎలాగంటే ప్రపంచ మానవాళి పాపం అనే బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు తన కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపించి ఆ పాపం అనే బానిసత్వం నుంచి విడిపించాడు. ఎలాగంటే పాపానికి ఉన్న బలమును, ఏమండి మరణమును ఆయన ఏం చేశాడు ప్రియులారా, నశింపజేశాడు. తన మరణము వలన మరణపు ముళ్ళును విరిచాడు, మరణముకున్న బలమును తీసివేశాడు, ఆయన మరణాన్ని గెలిచి లేచాడు. ఇక మానవులకు ఒక స్వాతంత్రం, ఒక విడుదల వచ్చింది. మీరు పాపం అనే బానిసత్వంకుండా ఉండవలసిన అవసరత లేదు. ఎందుకై అంటే ఆ పాపం అనే బానిసత్వం నుంచి విడిపించడానికి ఒక విమోచకుడు వచ్చాడు. ఆ విమోచకుడు పాపం నుండి విడిపించడానికి కావలసిన రుసుమును చెల్లించాడు. ఇప్పుడు నువ్వు చేయవలసింది ఒకటే, ఆ పాపము నుంచి బయటికి వచ్చి ఆ విమోచకుడి దగ్గరికి వెళ్ళేయా, నన్ను ఈ బంధకాల నుంచి విడిపించి నాకు స్వాతంత్రాన్ని ఇవ్వమని నువ్వు అడిగితే ఆ పాపము నుంచి నేను విడిపించగలడు, ఆ బంధకాలలో నుండి నిన్ను విడిపించగలడు. అందుకే మరలా అన్నాడు, మరలా దాస్యం అనే కాడి కింద మీరు చిక్కుకొనకండి. మరి ఇంతకీ ప్రభు మనకిచ్చిన స్వాతంత్రం గురించి మనం ఆలోచించగలిగితే ఒకసారి మీరు ఆలోచించండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు గారు మాట్లాడుతూ చెప్పిన మాట 3వ అధ్యాయము
కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును అన్నాడు. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. ఇంతకీ మనిషికి నిజమైన స్వాతంత్ర్యం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉంటుంది, నిజమైన స్వాతంత్రం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. అక్కడ ఏమండి, ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ఇంతకీ ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుంది ఆలోచించండి ప్రేమన వారలారా. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వాతంత్రం ఉంటుంది అన్నాడు. ఎక్కడ ఉంటుందంటే ఆత్మ మానవుని హృదయములో ఉంటుంది. ప్రభువే ఆత్మ అనగా పరిశుద్ధాత్మ ఎక్కడైతే ఉంటాడో, అంటే పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటుందో వారిలో నిజమైన స్వాతంత్రం ఉంటుంది. మరి పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలో ఉండాలంటే ఆ వ్యక్తి ఎలా ఉండాలి? ఆ వ్యక్తి మారు మనసు పొందినవాడై ఉండాలి. ఆ వ్యక్తి పాపం అనే బానిసత్వం నుంచి విడుదల పొందినవాడై ఉండాలి. ఆ వ్యక్తి మారు మనసు బాప్తిస్వం పొంది రక్షణ పొందినవాడై ఉండాలి. అవునా కదా? మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు గనక సమస్తమైన దుర్నీతి నుంచి మనలను విడిపించును. విడిపిస్తాడు ప్రేమ ప్రేమైన వారలారా, ఆయన విడిపిస్తాడు. మరి ఆత్మ మనలోకి రావాలంటే మారు మనసు పొందాలి. ఈరోజు మీరు ఆలోచించండి, పరిశుద్ధాత్మను కలిగిన వారు ఎవరంటే యేసుక్రీస్తును అంగీకరించి నిజమైన మారు మనసు పొంది బాప్తిస్వం తీసుకున్నవారు, వారిలో ఆత్మ ఉంటుంది, వారిలో నిజమైన స్వాతంత్రం ఉండు. ఎందుకంటే వారి మీద ఇక పాపమునకు అధికారము లేదు. వారిని పరిపాలించేవాడు ప్రభు, ప్రభు ఆత్మ ఉంది కనుక వారికి స్వాతంత్రం ఉంది. పాపమనే బానిసత్వంలో వారు లేరు, ప్రభు యొక్క అధికారములో ఉన్నారు, ప్రభు యొక్క రాజ్యములో ఉన్నారు. ప్రభువుకి ఇష్టమైన దాసులుగా దాసురాములుగా వాళ్ళు బ్రతుకుతున్నారు, ఆయనకిష్టమైన పిల్లలుగా ఉన్నారు. మరి ఇప్పుడు ఎవరు బానిసత్వంలో ఉన్నారంటే, ప్రభు ఆత్మ లేని వారు బానిసత్వంలో ఉన్నారంటే యేసుక్రీస్తును అంగీకరించకుండా రక్షణ పొందకుండా ఈరోజు ఉన్నవారి హృదయాలలో ఏలుతున్నది ఏంటి చెప్పండి ప్రియులారా? దుష్టుడైన అపవాది ఎన్నో తప్పుడు నిర్ణయాలకు మనల్ని తీసుకెళ్తుంది. కోపము, కక్ష, ద్వేషము, పగ, విరోధము, ఏమండి మరి ఎన్నో మారణ హోమాలు సృష్టించే మూర్ఖత్వం కలిగిన బ్రతుకు, డబ్బు పిచ్చి, ఆస్తుల పిచ్చి, ధనము పిచ్చి, కామపు పిచ్చి, వ్యభిచారము పిచ్చి, దొంగతనాలనే మోసం చేసే మనస్సు, ఇవన్నీ మానవ హృదయంలో నిండుకొని ఉన్నాయంటే మనిషిని ఎవరు పరిపాలిస్తున్నారు? మానవునికి నిజంగా స్వేచ్ఛ ఉందంటారా మీరు చెప్పండి ప్రియులారా? నిజమైన స్వాతంత్రము ఉన్నవాడు ప్రేమ కలిగి ఏమండి నీతి న్యాయములను అనుసరించి బ్రతికేవాడు. కానీ ఈరోజు ఏమండి భూహృదయములో ఉంటున్న ఆ పాపానికి మనిషి బానిసైపోయాడు. ఈరోజు ఎంతోమంది ఏమండి లంచాలకు బానిసైపోతున్నారు. అది బానిసత్వం కాదంటారా? లంచాలకు బానిసైపోతున్నారు. దేవునికి ఇష్టము లేనిదంతా దుర్నీతికి బానిసవుతున్నారు. దుర్నీతి ఈ బానిసత్వములో నుంచి నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నించి నువ్వు బయటకు రావట్లేదంటే అది నీ వల్ల కాదు. ఒక అదృశ్య శక్తి నిన్ను బానిసగా చేస్తుంది నీ బ్రతుకును. ఏమిటి, టీ తాగడమే మరవలేకపోతున్నానంటే? ఒక టీ తాగడమే నువ్వు అలవాటే మార్చుకోలేకపోతున్నావు, త్రాగుడు మార్చుకోగలవా? ఈ చెడ్డ అలవాట్లన్నీ ఒక చెడ్డ అపవాది అయిన దుష్టుడు ఉన్నాడు, ఒక చెడ్డవాడు ఉన్నాడు. వాడే మానవుని హృదయంలో ఈ చెడును పెట్టేసి ఏమిటి తప్పు మీద తప్పు, పాపం మీద పాపం, చెడు మీద చెడు నిన్ను చేపించి ఆ చెడులోనే నిన్ను బంధించి ఇదే నాకు బాగుంది, ఇదే జీవితము, ఏమండి ఇదే నాకు ఇష్టమైందని ఒకరిని చూసి ఒకరు ఆ తప్పు చేస్తూ బానిసలుగా బ్రతుకుతున్నారే కానీ ఆ బానిసత్వము నుంచి రావడానికి మనిషికి వీలు కావట్లేదు. ఎందుకంటే దాని నుంచి విడిపించేవారు లేరు గనుక. ఆ మరణము, ఆ పాపం వలన వచ్చే జీతం ఏంటో తెలుసా ప్రియులారా? మరణం అంటే చావు కాదు. మరణించిన తర్వాత ఉండే ఒక శిక్ష ఉంది, ఆ శిక్షే భయంకరమైన మరణ శిక్ష.
కాబట్టి ఆ మరణములోకి నువ్వు వెళ్తావు. ఎలా? భూమి మీద నీ ఇష్టానుసారంగా నువ్వు పాపం చేస్తూ బ్రతికితే. అందుకే నువ్వు నీ ఇష్టానుసారంగా పాపం చేసి పాపానికి బానిసగా బ్రతికి ఆ అగ్నిగుండంలోకి వెళ్ళకూడదని దేవుడు ఏం చేశాడంటే, ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా నీకు రక్షణ కల్పించడానికి ఆయనను మన కొరకు త్యాగం చేయించి ఆయన మరణము వలన మనకు విమోచన కలుగుతుంది, మనకు విడుదల కలుగుతుంది, మనకు స్వాతంత్రం వస్తుంది. ఇది నిజమైన స్వాతంత్రం. ఇది మనిషి పాపం హృదయములో ఉన్న పాపము నుంచి విడిపించే స్వాతంత్రం. అందుకే ప్రభు ఆత్మ ఎప్పుడొస్తుందంటే ఒక పాపి మారితే కదా. పాపి మారుతున్నాడంటే ప్రభు దగ్గరికి వస్తాడు, పశ్చాత్తాపడతాడు, రక్షణ పొందడానికి తన పాపములు ఒప్పుకుంటాడు, మారు మనసు పొందుతాడు. మారు మనసు పొందినాక బాప్తిస్మం తీసుకుంటాడు. అప్పుడండి రక్షణ వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మను మనలోకి వస్తాడు. ఆ ఆత్మ మనలోకి వచ్చిందంటే మనలోకి నిజమైన స్వాతంత్రం వచ్చింది, పాపమును జయించాము, లేక పాపం అనే బానిసత్వం నుంచి మనము విడిపించబడ్డాము. అది నిజమైన స్వాతంత్రం. అది ఆ ప్రభు ఆత్మ నీలో ఉండాలి. ఆ ఆత్మ చేత నువ్వు నడిపింపబడాలి. ఆత్మ చేత నడిపింపబడినప్పుడు నువ్వు స్వాతంత్రము కలిగిన వాడవు, నిజమైన స్వాతంత్రం. వేరువేరు దేశాలలో ఉన్న ఆ దేశాల్లో ఉన్న రాజ్యాంగాన్ని బట్టి స్వతంత్రంగా బ్రతకడం వేరు. నీ హృదయములో ఉన్న చెడు పాపము బానిసత్వం ఉంది, దాని నుంచి బయటికి వచ్చి మానసికంగా మనశ్శాంతితో ఒక ప్రశాంతమైన జీవితాన్ని కలిగి బ్రతకడము వేరు. ఇది కావాలి ప్రేమైన వారలారా, ఈ ప్రశాంతమైన బ్రతుకు కావాలి. ఈరోజు ఎంతోమంది ఏమండి భారతదేశంలోనే ఉన్నాం, ఆయన మనం ఏమంటున్నాం చెప్పండి. నాకు మనస్సు బాగలేదురా, ఏమండి నేను ఈ బంధకాల నుంచి రాలేకపోతున్నాను రా, ఏమండి అక్రమ సంబంధాలు, అక్రమ సంబంధాలు వీటి వలన కూడా ఒక భయంకరమైన పాపము బానిసత్వం ప్రియులరా, ఏమండి దీని నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను రా. ఈరోజు చాలామంది ఎంతోమంది యవన పిల్లలు కూడా అలాంటి చెడుకు బానిసైపోయి వాళ్ళ బ్రతుకులను అనవసరంగా చాలించుకుంటున్నారు. జీవితం అంటే అది కాదు. దేవుడు చెప్పినట్టుగా బ్రతకడమే అసలైన జీవితం. దేవుడు చెప్పిన ఆ నీతికి మరొక కాకుండా మరొక దుర్నీతిలోకి మనిషి వెళుతున్నాడంటే ఏదో ఒక అదృశ్య శక్తి నిన్ను నడిపిస్తుందని నువ్వు గ్రహించాలి. భూమి మీద దేవుడు చెప్పినట్టే కాదు, కనీసం మన ప్రభుత్వంలో, మన దేశంలో, మన రాజ్యాంగంలో ఉన్న నీతిని కూడా పాటించలేని స్థితి ఈరోజు మానవ బ్రతుకులది. దాంట్లో ఉన్న హక్కులు విధులు కూడా మనకు తెలియదు కొన్నిసార్లు. అసలు వాటి ప్రకారంగా బ్రతకాలనే ఆలోచన కూడా లేదు ఒక పౌరుడిగా. ఇక దేవుని విషయంలో ఉన్న విషయాలు మనకే అర్థమవుతాయి, దేవుని గ్రంథంలో ఉన్న ఆ నీతి చట్టాలు మనకెలా అర్థమవుతాయి తెలుసుకోవడం కష్టం ప్రేమైన వారలా. ఏమండి నేను భారతదేశ పౌరుడనని ఒక బాధ్యత ప్రకారంగా మనం మాట్లాడుకున్నప్పుడు దేశం కొరకు మనం ఏదో ఒక త్యాగం చేయాలి, మన దేశం కొరకు మేలు చేయాలి, మన దేశ క్షేమం కొరకు మనం ఏదైనా చేయాలి, ఇది మన బాధ్యత. అయితే దేవుడు మనకిచ్చిన ఈ జీవితాన్ని స్వేచ్ఛగా బ్రతకడం కూడా మనకు ఒక స్వాతంత్రాన్ని దేవుడిచ్చాడు, దాన్ని మనం వాడుకోవాలి ప్రేమైన వారలారా. కాబట్టి ప్రభు ఆత్మ ఎక్కడ ఉండును అక్కడే స్వాతంత్ర్యము ఉండును అన్నాడు. అంటే మానవ హృదయాలలోకి పరిశుద్ధాత్ముడు ఎప్పుడొచ్చి ఉంటాడో, ఆయన అధికారంతో ఎప్పుడైతే మనిషి నడిపింపబడతాడో అప్పుడే అతడు నిజమైన స్వాతంత్రమును కలిగిన వాడు ప్రేమైన వారలారా. కానీ ఈరోజు మనుషుల స్థితి మనం చూడగలిగితే, ఏమండి యేసుక్రీస్తు చెప్పిన ప్రతి ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను, ఏమండి అలా ఎలా ఉంటుందండి అని మనం అనుకుంటామేమో, కానీ శక పురుషుడైన క్రీస్తు చెప్పిన మాట యోహాను గారు రాసిన సువార్త 8:34 మనం చూస్తే యేసుక్రీస్తు చెప్తున్న మాట చూడండి ప్రియులారా. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపము చేసే ప్రతివాడు పాపానికి దాసుడు. ఏమండి మేమెక్కడ బానిసలం అండి, మేము స్వతంత్రము అని ఒకనాడు ఇస్రాయేలీలు కూడా, ఆనాడున్న ప్రజలు, శాస్త్రులు, పరిచయలు కొన్ని గుంపులు ఉన్నాయి, ఆ గ్రూప్స్ వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే యేసుక్రీస్తు, మేము అబ్రహాము పిల్లలము, మాకు స్వాతంత్రం ఉంది, మేము స్వతంత్రులము, మేము దేనికి బానిసలము కాము, మేము అబ్రహాము పిల్లలము. అంటే యేసుక్రీస్తు అన్నాడు, నిజమే మీరు అబ్రహాము పిల్లలే, శరీరమును బట్టి మీరు అబ్రహాము పిల్లలే, భౌతికంగా మీకు స్వతంత్రము ఉంది, స్వతంత్రత కలిగి బ్రతుకుతున్నారు నిజమే, కానీ మీ హృదయాలలో పాపం ఉంది.
అబ్రహాము పిల్లలైతే మరి పాపం చేయకుండా బ్రతకాలి కదా. మీరు దేవుని పిల్లలైతే మరి మీ హృదయాలలో పాపము ఏలుతుంది, అంటే మిమ్మల్ని ఏది ఏలుతుందో మీరు దానికి బానిసలుగా ఉన్నారన్నమాట. అప్పుడు అన్నాడు యేసుక్రీస్తు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమండి, ఈరోజు మనిషి హృదయములో పాపము దాగిలేదంటారా? నిజమైన స్వాతంత్రము కలిగి ఉండడం అంటే నీలో పాపానికి అధికారం లేకుండా బ్రతకడం. నీ జీవితం మీద పాపమునకు అధికారం లేకుండా నువ్వు బ్రతకాలి. అది నిజమైన స్వాతంత్రము మానవుని బ్రతుకులో. ఎన్నో దుర్వ్యసనాలకు బానిసైపోయి మనిషి దాని విషయంలో ఎంతో బాధపడుతున్నాడు. దీనివలన నా జీవితం ఇలా అయిపోయింది, అలా అయిపోయింది, ఈ తప్పు చేయడం వలన నా జీవితం ఇలా అయిపోయింది, బానిసైపోయి తప్పు చేసి జీవితాన్ని పాడు చేసుకొని బాధపడుతున్నారే తప్ప, ఆ పాపం అనే బానిసత్వం నుంచి బయటికి రావడానికి దేవుడు ఎన్ని మార్లు పిలిచినా మనిషి దేవుని దగ్గరికి రావట్లేదు. ప్రియులార, నీ హృదయంలో నిజమైన స్వాతంత్రం రావాలి. నీ హృదయం దేనికి ఒకదానికి బానిసైపోయింది తెలుసు కదా, ఆ పాపానికి, ఆ చెడుకు, ఆ చెడు అలవాట్లకు. నీ బ్రతుకు బానిసైపోయింది, దాని నుంచి బయటికి రావడానికి నీ వల్ల కావట్లేదు. కానీ విడిపించడానికి ఒక నాయకుడు ఉన్నాడు, ఒక రక్షకుడు ఉన్నాడు, ఒక విమోచకుడు, ఒక రిడీమర్ ఉన్నాడు. ఆయన దగ్గరికి వస్తే నిన్ను విడిపిస్తాడు, ఆయన నిన్ను విడిపిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. పాపము చేసే ప్రతివాడు పాపానికి దాసుడే అంటే స్వాతంత్రము లేనివాడు. ఎందుకంటే ఆ పాపం ఏం చేస్తే అది ఏం చెప్తే అది చేస్తాడంతే. లోపల ఉంది కదా పాపం, ఆ అలవాటు, ఆ వ్యసనము, ఆ తప్పు, ఆ కోరిక, అది ఏం చేయమంటే అది చేసేస్తాడంతే. తల్లి మాట వినడు, తండ్రి మాట వినడు, ఏమండి అమ్మ మాట వినడు, అక్కల మాట వినడు, తమ్ముల మాట వినడు, భార్య మాట వినడు, దేవుని మాట అసలే వినడు. పాపం అనేది మనిషిని బానిసగా చేసుకుంది ప్రియులారా. దాని నుంచి విడుదల పొందడానికి, నిజమైన స్వాతంత్రాన్ని ఇవ్వడానికి దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తును పంపించాడు. ఈ పాపము నుంచి విడిపించడానికి ఏమంటే ప్రభుత్వంలో ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే అది లోపల పరిపాలిస్తుంది, బయట కాదు. బయట కాదు ప్రియులారా, లోపల పరిపాలిస్తుంది. అనగా నీ అంతరంగంలో నీ మనసును అది ఏలుతుంది, నీ మనసును ఏలుతుంది. నీ మనసులో ఉంటున్న ఆ బంధకం విడిపించబడాలంటే దేవుని శక్తి తప్ప ఇంకా ఏది నిన్ను ఆ బానిసత్వం నుంచి విడిపించలేదు. ఇది నిజం, నిజం ప్రేమైన వాళ్ళారా. ఎంతోమంది అనుకుంటున్నారు రాగలుగుతున్నారా, ఎంతోమంది వదిలిపెట్టాలనుకుంటున్నారు రాగలుగుతున్నారా. సిగరెటే వదిలిపెట్టడం చేత కావట్లేదు, ఒక త్రాగుడే మరవడం చేత కావట్లేదు. ఇక హృదయంలో ఉన్న పాపపు ఆలోచనలు, పాపపు కోరికలు, ఏమండి చెడ్డ మాటలు, ఇవన్నీ వదిలిపెట్టడం నీ వల్ల అవుతుందా? నీ వల్ల అవుతుందా? నీ వల్ల కాదు కనుకనే నువ్వు ఇంకా అందులో బ్రతుకుతున్నావు, ఆ చెడులో బ్రతుకుతున్నావు. మరి దీని వలన నష్టం ఏంటంటే అనుకుంటున్నావా? పాపము వలన వచ్చు జీతము మరణం. అది ఆ అగ్నిగుండములోకి వెళ్ళి నువ్వు కాలిపోకూడదని దేవుడు నిజమైన స్వాతంత్రాన్ని అనగా అంతరంగములో మనసులోనికి విడుదల, నీ మనసును విడుదల కలిగించడానికి వచ్చాడు ఆయన. పాపం అనే బానిసత్వంలో ఉన్న నిన్ను విడిపించడానికి వచ్చాడు ఆయన. మరొక మాటను మనం చూడగలిగితే అపొస్తల కార్యములు 15వ అధ్యాయము 10వ వచనములో ఉన్న మాటను కూడా చూడండి. అపొస్తల కార్యములు 15వ అధ్యాయము 10వ వచనం, గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడల మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి శోధించుచున్నారు? ఇక్కడ కూడా ఆత్మీయమైన కాడి, ఆత్మీయంగా కూడా కొంతమందిని తెలియకనే, వాళ్ళకు తెలిసే వాళ్ళ స్వార్థం కొరకు కొంతమందిని మనుషులు మనుషులను బానిసలుగా చేసుకుంటున్నారు. ఈరోజు ఎన్నో మరి డినామినేషన్లలో కొంతమంది ఏమంటే బౌండ్ అయిపోయి బ్రతుకుతున్నట్టుగా కనబడుతుంది. దేవుడేమో స్వతంత్రతనిచ్చాడు, వాళ్ళేమో బౌండ్ అయిపోయారు. ఏమండి, ఒక సంఘములో ఉండడం తప్పు కాదు, కానీ దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టి, సత్యాన్ని ప్రక్కన పెట్టి ఒక ఆచారం కొరకు నువ్వు బౌండ్ అయి బ్రతకడం మాత్రం అది బానిసత్వమే అవుతుంది. ఈరోజు ఎన్నో సంస్థలు, సంఘాలు సత్యాన్ని పక్కన పెట్టి ఒక ఆచారంలోకి తీసుకెళ్ళి ప్రజలందరినీ కూడా ఒక ఆచారముల వారిని బంధించి పెట్టారు. అది ఎవరైతే చేస్తున్నారో
ఏమండి వారు దేవుని దగ్గర లెక్క చెప్పాలంటున్నాడు. ఏ నాయకుడైతే వారిని అలా బానిసలుగా చేసి వారిని బంధించి పెట్టాడో వారి శిక్ష తప్పదు అంటున్నాడు. వారిని బానిసలుగా చేయకండి, వారిని మళ్ళీ ఆచారంలోకి తీసుకెళ్ళకండి. ఇంక ఈ మధ్యన కొన్ని ఇంకా వచ్చాయిలేండి, ధర్మశాస్త్రం పాటించాలి, మళ్ళీ బలులు అర్పించాలి, మళ్ళీ పండుగలు చేయాలి. ఏమండి పిచ్చి పట్టింది బాగా, దయ్యం మళ్ళొచ్చి పట్టేసింది, మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి అని ప్రేరేపిస్తుంది. వాటికి విముక్తి కలిగించడానికే యేసు వచ్చి ఏమండి ఆయన బలి అర్పించి ఏమండి అన్ని బలులకు ఆయన సమాప్తి అయిపోయి అసలైన బలి అర్పించి మానవునికి విడుదల కలిగిస్తే మళ్ళీ బలి అర్పిస్తావా? ఎందుకండి, ఎందుకు ప్రేమైన వరలరా? దేవుడు చెప్పడా మళ్ళీ చేయమని? ఒకవేళ నువ్వు చేస్తున్నావంటే నువ్వు కూడా మళ్ళీ పాపం అనే బానిసత్వంలోకి వెళ్ళిపోయావు. అదొక ఆచారం, అదొక ఆచారం. సత్యం అంటే వాక్యము, వాక్యమునకు విరుద్ధంగా నువ్వు దేనిలో ఉన్నా, ఏ ఆచారబద్ధమైన డినామినేషన్లో ఉన్నా, వాక్యానికి విరుద్ధంగా నువ్వు చేసే ప్రతిదీ కూడా అదొక బానిసత్వం లాంటిదే ప్రేమైన వాళ్ళ. అందుకే పౌలు గారు అంటున్నాడు ఇవ్వండి ఆ బానిసత్వం స్థితుల వలన మనము పెట్టకూడదు. 15వ అధ్యాయంలో మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు, చదవండి ఒకసారి. 15వ అధ్యాయము 10వ వచనములో గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరు ఎందుకు దేవుని శోధిస్తున్నారు? చూసారా, దేవునికే కోపం పుట్టిస్తున్నారు, దేవునే బాధపడుతున్నారు. మోయలేని కాడి, మన పితరులే మోయలేదాన్ని, మరి మనం ఎలా మోయగలం? వాళ్ళు మోయలేదు కాబట్టే ప్రభు వచ్చి దాన్ని భరించి దాన్ని మోసి దాని నుంచి విడుదల కలిగించాడు. ఆ బానిసత్వం నుంచి బయటికి రావాలి. ఈరోజు ఆచారంలో ఉన్న దేవుని పిల్లలారా, సత్యాన్ని ప్రక్కన పెట్టి ఎన్ని మార్లు దేవుడు సత్యము నీకు తెలియజేసినా ఆ సత్యవాక్యాన్ని ప్రక్కన పెట్టి ఇంకా సంఘము సంస్థ అనే ఆచారములో ఒకవేళ మీరుంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఇది తప్పు దీనిలో నుంచి బయటికి వెళ్ళాలని చెప్పినా నీ హృదయములను వాటిని కఠినపరుచుకుంటూ బ్రతికితే ఈరోజైనా దేవుని మాట విని ఆలోచించండి ప్రియులారా. సంస్థ సంఘము నిన్ను పరలోకానికి తీసుకెళ్లదు, దేవుని వాక్యము నీ బ్రతుకును మార్చి పరలోకానికి తీసుకెళ్తుంది. కాబట్టి వాక్యానికి మనం విధేయత కలిగి ఉండాలి, వాక్యానికి విధేయత కలిగి ఉండాలి, వాక్యానికి మనం లోబడి బ్రతకాలి. సంఘానికి కాదు, సంస్థకు కాదు. సంఘం అంటే క్రీస్తుది ప్రేమైన వరలారా, కానీ ఇందులో ఎన్నో విధాలుగా మనుషులు పేర్లు పెట్టుకున్నారు కదా, పేర్లు పెట్టుకున్నారు. ఏమండి నా పేరు పెట్టుకొని ఇది నాదే, నా ఇష్టం, ఇందులో నేను ఏమైనా నడిపిస్తా, ఏమైనా చేస్తా. వాక్యానికి విరుద్ధంగా చేయకండి, వాక్యాన్ని అనుసరించి చేయండి ప్రేమైన వాళ్ళ. ఈరోజు డినామినేషన్ల పేరిట ఎన్నో విధాలుగా మనం ఆలోచించగలిగితే దేవుని వాక్యానికి విరుద్ధంగా ఆచారాలు సంఘాలలో కొనసాగుతున్నాయి. ఇది కాదా తప్పు? ఇది కాదా బానిసత్వం? ఇది కాదా మూఢత్వం? ఇది కాదా అవివేకం? దీని నుంచి బయటికి రావాలి, కళ్ళు తెరుచుకోవాలి, మనోనేత్రాలు వెలిగించబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకుతున్నాడంటే, ఆయన నిన్ను దర్శిస్తున్నాడంటే, నాయన ఈ బంధకాల నుంచి బయటికి రా, నాయన బయటికి రా, నేను స్వతంత్రుడిగా చేస్తాను. ఎందుకు ఇందులో బౌండ్ అయిపోయి నా చిత్తాన్ని నెరవేర్చకుండా ఇంకా బంధించబడి ఉంటావు? ఈరోజు డబ్బు కొరకో, బ్రతుకు దరువు కొరకో, ఏమండి ఏదో సీటు కొరకో, అధికారం కొరకో నువ్వు బందిగా అయిపోవు. ఒక డినామినేషన్లో బందిగా ఉండకు. వాక్యమును నీ హృదయంలో పెట్టుకొని స్వతంత్రంగా సత్యవాక్యాన్ని బట్టి నువ్వు స్వతంత్రంగా బ్రతకాలి. కానీ ఒక మనిషి స్థాపించిన డినామినేషన్ కింద నువ్వు బౌండ్ అయ్యి నువ్వు బానిసై బ్రతకవలసిన అవసరత నీకు లేదు. జ్ఞాపకం చేసుకోండి ప్రేమైన వాళ్ళు, ఇప్పుడు ఎవరినో నేను తప్పుపట్టడం కాదు, బైబిల్కు దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉంటున్న ఆ డినామినేషన్లో ఉన్న తప్పులను ఖండిస్తున్నాను. ఎందుకంటే మనుషులు దానిలో కూడా బానిసలైపోతున్నారు, దానికే బౌండ్ అయిపోతున్నారు. అందులో ఉంటేనే మాకు పరలోకం వస్తుంది అనుకుంటున్నారు. ఏమండి అందులో ఉంటే వస్తుందా? దేవుడు చెప్పినట్టుగా బ్రతికితే వస్తుందా? సంఘము క్రీస్తుది, ఆయన తన స్వరక్తమిచ్చి కొనుక్కున్నాడు. నీది నాదని పేర్లు పెట్టుకోవడానికి అవకాశం లేదు. భూమి మీద ఏదో పేరు పెట్టుకున్నామేమో, కానీ ఈ నీతి వాక్యాన్ని అనుసరించే బ్రతకాలి. కానీ మనుషులు మరో మనుషులను బానిసలుగా చేయకండి మీ డినామినేషన్ల కొరకు. డబ్బు ఉంది కదా అని ఏమండి ఈరోజు ఒక దుర్బోధ బయలుదేరింది. ఏమండి యెరూషలేము గురు, మరి దేవునికి యెహోవా దేవునికి భార్య ఉందట, వాళ్ళకు డబ్బుంది, ప్రపంచ దేశాలలో ఉన్న ఏమండి అన్ని దేశాలకు పాకిపోయింది.
దేవునికి భార్య ఉందనే ఒక ఒక తప్పుడు బోధ. దీంట్లో కూడా ఎంతోమంది బానిసలైపోతున్నారు వాళ్ళ మాయ మాటలకు. ఎందుకు అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు, మేము డబ్బులు ఇస్తాం రాండి అంటే వెళ్తున్నారు. ఆదివారం గుడికి వెళ్తే ఒక 500 ఇస్తారట. ఇంకేంది మరి, కురిగిపోకపోయినా పర్వాలేదు, పని చేసుకోకపోయినా పర్వాలేదు, ప్రచారం చేయడానికి పిల్లలను పెట్టి 5,000 10,000 ఇస్తున్నారు. ఏమండి ఎంతమందిని బానిసలుగా చేస్తున్నారండి అబద్ధానికి. ప్రేమైన వారలారా, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ నిజమైన స్వాతంత్రము ఉండును అన్నాడు. మరి ప్రభు ఆత్మ నీలో ఉందా? నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే నువ్వు చేసే తప్పును ఖండిస్తాడు ఆయన. ఇది అబద్ధం, ఇది తప్పుడు బోధ, ఇదొక డినామినేషన్, ఇది సత్యానికి విరుద్ధంగా ఉంది అని నీ హృదయంలో ఆయన గద్దిస్తాడు. బయటికి వెళ్ళు అంటాడు అంతే. సత్యం కొరకు నిలబడు, సత్యవాక్యాన్ని ప్రకటించు, తండ్రిని గురించి, కుమారుని గురించి, పరిశుద్ధాత్మని గురించి సరైన అవగాహనే లేని పరిస్థితి ఈరోజు సంఘాలలో. నిజమా కాదా ప్రేమైన వరలారా? దేవుని వాక్యాన్ని మనం లోతుగా ధ్యానించాలి, ఏది నిజమో అర్థం చేసుకోవాలి. ఏదైతే లేండి అని సంఘానికి వెళ్తున్నారు, ఏదైతే లేండి అని గుడికి వెళ్తున్నారు, ఏదైతే అని నూనె కొనుక్కుంటున్నారా, సబ్బు కొనుక్కుంటున్నారా, బియ్యం కొనుక్కుంటున్నారా? ఈ మధ్యన మన ప్రాంతంలోనే ఒక పల్లెటూరులో ఒక ఆయన రైస్ తీసుకుని వెళ్ళిపోయాడట. ఆ బ్యాగులో మొత్తం ప్లాస్టిక్ బియ్యమే, ప్లాస్టిక్ బియ్యమే, కానీ పైన బ్రాండ్ ఏముంది, ఫస్ట్ క్లాస్ రైస్ బ్రాండ్ అని రాసిందట. దాన్ని తీసుకొని వెళ్ళి అన్నం వండితే ప్రేమైన వరలరా, ఏమండి అలా గట్టిగా అయిపోయిందట. దాన్ని ఎంతగా చూసిన తర్వాత ఎంతగా పిసికినా ఏమండి అది చిట్లట్లే, ఇట్లా ముద్ద చేసి కొడితే బాల్ ఎగిరినట్టు ఎగురుతుంది. ఎందుకంటే ప్లాస్టిక్, అది ప్లాస్టిక్ బియ్యం. దాన్ని తిన్న వారిలో ఎంతోమందిలో భయంకరమైన రోగాలు ప్రేమైన వారు. చూస్తే మన బియ్యంలాగానే ఉంటాయి, చూస్తే మన బియ్యంలాగానే ఉంటాయి. చూసారా ఎంత మోసం జరుగుతుందో, ఎంత మోసం. అదేవిధంగా ఈరోజు కూడా మాది పెద్ద సంఘం, మాది పునాది సంఘం, మాది తల్లి సంఘం, మాది ఈ సంఘం. ఏ సంఘం అయితే వాక్యాన్ని అనుసరించి బ్రతకాలి అదే సంఘం. ఏమండి సీనియారిటీని గురించి చెప్పుకుంటే సంఘం కాదు, పరిశుద్ధాత్మ ఆ సంఘములో ఉండాలి. పరిశుద్ధాత్మకు లోబడి ఆ సంఘము బ్రతకాలి, సత్యమైన వాక్యాన్ని అనుసరించి నడవాలి. ఈరోజు కట్టుబాట్లని, ఆచారాలని, పద్ధతులని, క్రమాలని ఎన్నో పెట్టుకుంటూ ఎంతోమందిని తప్పుదారి పట్టించి వారిని కూడా మీ సంస్థలకు, మీ డినామినేషన్లకు బానిసలుగా చేస్తున్నారు. ఇది తప్పు కాదా ప్రియులారా? పరిశుద్ధాత్ముడు నేను గద్దిస్తే ఆ గద్దింపును విని లోబడి బయటికి రావాలి స్వతంత్రంగా ఉండడానికి. ఇదిగో వాక్యాన్ని అనుసరించి నేను బ్రతకాలి అని అనుకోవాలి ప్రేమైన వరలారా. ఒకవైపు లోకములో ఉన్నారు బానిసలుగా బ్రతుకుతున్నారు, ఒకవైపు ఆధ్యాత్మికంగా కూడా ఎంతోమంది సత్యములో ఉన్నామని చెప్పుకుంటూనే ఇంకా బానిసలైపోతున్నారు తెలియకుండానే. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండడే, పరిశుద్ధాత్ముడు నిజముగా నిన్ను నడిపిస్తే నీకు నిజమేంటో తెలియజేస్తాడు ఆయన. ఏది నిజం, ఏది అబద్ధం, ఏది మనిషి పెట్టిన పద్ధతి, ఏది దేవుడు పెట్టిన పద్ధతి, ఏది ఆచారం, ఏది వాస్తవం, ఇవన్నీ తెలియజేస్తాడు. ఎందుకంటే బైబిల్లో రాయబడిన ప్రతి మాట పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడింది. చివరి మాట మనం ఒకసారి మనం చూడగలిగితే చూడండి ప్రేమైన వారలారా, గలతీలకు రాసిన పత్రికలను ఇంకొక మాట చూడండి. 4వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతూ మరొక మాటను మనకు జ్ఞాపకం చేస్తాడు. 8-9 వచనాలు చూడండి. 8వ వచనము 9వ వచనం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు ఈ ప్రకృతికి మీరు దాసులై ఉన్నారు, ఈ లోకంలో ఉన్న పాపానికి మీరు దాసులై ఉన్నారు. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఏర్పరచబడిన వారునై ఉన్నారు. మీరు దేవుని ఎరిగిన వారైతే, దేవుని చేత ఏర్పరచబడిన వారైతే మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారు, మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారు. కానీ మళ్ళీ ఈ స్వాతంత్రాన్ని దొంగిలించడానికి ఏమండి దొంగచాటుగా ఒక దుష్టుడు ఉన్నాడు అపవాది. వాడేం చేస్తాడంటే మీ స్వాతంత్రాన్ని మళ్ళీ వాడు దొంగిలించి మిమ్మల్ని వాడు బానిసలుగా చేసుకునే అవకాశం ఉంది. అదే ఈరోజు జరుగుతున్న అంతరంగ పోరాటం, ఎన్నో తప్పుడు బోధలు, తప్పుడు డినామినేషన్లు, ఇవన్నీ మనిషిని సత్యమునకు మరి స్వతంత్రులుగా ఉండకుండా, మనిషిని స్వతంత్రంగా బ్రతకకుండా, ప్రభు ఆత్మ వారిలో ఉండి వారు స్వతంత్రంగా జీవించకుండా,
మళ్ళీ తెలియకుండానే అంతరంగముల వారిని ఒక బానిసత్వములోకి తీసుకెళ్ళి ఒక గుడ్డితనములోకి తీసుకెళ్ళి ఇక ఈ బానిసత్వము నుంచి వాళ్ళు బయటికి రాకుండా చేస్తుంది దయ్యం. ఎందుకో తెలుసా? లోకంలో ఉన్నాడుకంటే నువ్వు లోకంలో ఉన్నావు కాబట్టి నీకు రక్షణ లేదు అనుకుంటావు. ఇప్పుడు దేవుళ్ళో ఉన్నావంటే మేము కూడా దేవుని బిడ్డలమే, మేము కూడా క్రైస్తవులమే, మేము కూడా గుడికి వెళ్తున్నాం, మేము కూడా ఆరాధన చేస్తున్నాం అనుకుంటున్నాము. కానీ వాక్యానుసారమైన బోధలో ఉన్నావా? ఆ సత్యమైన సంఘములో ఉన్నావా? లేక ఎవరో స్థాపించిన డినామినేషన్లో బైబిల్కు విరుద్ధంగా ఉన్న ఆ ఆచారబద్ధమైన దాంట్లోనూ ఉన్నావా? ఆలోచించాలి ప్రేమైన వారలారా, ఆలోచించాలి. ఆ బానిసత్వంలోకి మళ్ళా వెళ్ళొద్దు అంటున్నాడు, మళ్ళా వెళ్ళొద్దు. ఎంతో ప్రమాదం ఉంది. పేతృగారు రాసిన ఒక మాట జ్ఞాపకం చేశాడు, ఆ మాట కూడా మీరు చూడండి. పేతృగారు రాసిన మొదటి పత్రిక, పేతృగారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము చూడండి పిల్లారా, 2వ అధ్యాయములో 16వ వచనము చూద్దాం. 16వ వచనం, స్వతంత్రులయ్యుండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచకండి. స్వతంత్రులై ఉండి అంటే అర్థమేంటి? పరిశుద్ధాత్మ చేత మీరు పరిపాలింపబడుతూ దేవుని చేత క్రీస్తు చేత మీరు స్వతంత్రులై ఉండి మళ్ళీ ఏం చేస్తున్నారంటే పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులో ఉండకుండా అపవాదికి అవకాశం ఇచ్చారు. అపవాది ఏం చేస్తున్నాడంటే రహస్యంగా అంతరంగములో మిమ్మలను చెడగొడుతున్నాడు. అదే మాట అక్కడ రాయబడింది చూడండి. స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచకండి. ఏం కప్పిపెడుతున్నారట ఇప్పుడు? దుష్టత్వమును కప్పిపెడుతున్నారు. అంటే లోపట పాపం, బయటికేమో నీతిగా నటించడం, లోపలనేమో అపవాదికి అధికారం ఉంది. ఎవరికి ఉందట అధికారము? అపవాదికి అధికారం ఉంది. చూసారా? లోపల వానికి అధికారం ఉంది, బయటనేమో దేవుని బిడ్డలముగా స్వతంత్రముగా మనం కనబడుతున్నాం. అందుకే అక్కడ అంటున్నాడు, మీరు ఇచ్చిన అవకాశాన్ని, మీకు ఇచ్చిన స్వాతంత్రాన్ని దుష్టత్వమునకు ఉపయోగించుకోకండి అంటున్నాడు. చూడండి, దుష్టత్వమునకు ఉపయోగించుకోకండి. మరి ఎలా ఉండాలి? దేవునికి దాసులమని ఆయనకు లోబడి ఉండండి. ఏమండి, క్రీస్తుకు మనము దాసులం అంటే ఆయన మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఇప్పుడు ఇష్టపూర్తిగా ఆయన కోసం బ్రతుకుతున్నాము. ఇప్పుడు మనల్ని ఎవరు బలవంతం చేయలే, క్రీస్తు కూడా మనల్ని బలవంతం ఏం చేయట్లే. ఏమంటున్నాడు? నాయన, నేను నిన్ను పాపం నుంచి విడిపించాను, నువ్వు ఇప్పుడు నా మాట విని బ్రతికి పరలోకం వెళుతావా, లేక మళ్ళీ ఆ పాపం అనే బానిసత్వములోకి వెళ్ళి అక్కడే బ్రతికి చచ్చి నరకాగ్నికి వెళ్తావా, ఆలోచించుకో నాయన అని దేవుడు అవకాశం ఇస్తున్నాడు మనిషికి. తన కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ అవకాశాన్ని ఇచ్చి, కానీ మనుషులు ఏం చేస్తున్నారు ఈరోజు? ఏం చేస్తున్నారంటే లోకాన్ని చూసి లోకంలో ఉన్నదే బాగుందనుకుంటూ మళ్ళీ లోకంలో ఉన్న ఆశలకు వెళ్ళిపోతున్నారు. ఏమండి, డబ్బు మీద మమకారం పెంచుకుంటున్నారు, ఆస్తుల మీద మమకారం పెంచుకుంటున్నారు, అధికారాల మీద మమకారం పెంచుకుంటున్నారు, సీట్ల మీద అధిక మనసును పెంచుకుంటున్నారు. ఏమండి, ఉన్న కాలంలోనైనా మంచిగా బ్రతకాలి కదండి, సుఖంగా బ్రతకాలి కదండి, హాయిగా బ్రతకాలి కదండి అని ఎన్నో విషయాల మీద కోరికలు పెంచుకొని మళ్ళీ ఆ పాపాన్ని హృదయంలోకి లోపలికి పంపించి దానిని రహస్యంగా కప్పిపెట్టుకొని ఆ రహస్యమైన పాపంతో బ్రతుకుతూ పైకి మాత్రం దేవుని పిల్లలుగా ఉండడం ఎందుకు ప్రియుల? దానివలన మన జీవితంలో ప్రయోజనం లేదు. మనం దుష్టత్వమును కప్పిపెట్టేవారంగా ఉండకూడదు. దుష్టత్వాన్ని విడిచిపెట్టి దేవునికి నిజంగా దాసులముగా పరిశుద్ధాత్మ పరిపాలనలో మనం ఉండాలి. అదే నిజమైన స్వాతంత్రం, అదే నిజమైన స్వాతంత్రం ప్రేమన వారలారు. అలాంటి స్థితిలో ఈరోజు ఉన్నారా? క్రైస్తవులు కూడా ఉన్నారా? ఎంతోమంది ఇంకా దుష్టత్వమును కప్పిపెట్టి వానికి రహస్యంగా బానిసలై ప్రభు ఆత్మ వారిలో పనిచేయకుండా కఠినంగా బ్రతుకుతున్నారు. పైకి క్రైస్తవులు, పైకి దేవుని పిల్లలు. ప్రేమైన వారలారా, నేను మిమ్మల్ని బాధ పెట్టాలని ఈ మాటలు చెప్పట్లేదు. ఒక్కసారి మన హృదయాలను పరీక్షించుకుంటే మనం ఎంతగా బానిసై మనం తప్పు చేస్తున్నామో మనకే అర్థమవుతుంది. ప్రసంగాలు విన్నప్పుడు చెప్పేవారి మీద కోపం తెచ్చుకోకండి, మీ హృదయాలలో ఉన్న పాపాన్ని చూసి బాధపడండి. మీరు తప్పు చేస్తున్నారని అర్థమైతే మోకరించి పాపాలు ఒప్పుకొని సరిచేసుకోండి. ప్రేమైన వారలారా,
కానీ వాక్యాన్ని బోధించే దైవజనుని మీద కోపం పెట్టుకోకండి. ఎందుకంటే ఆయన దేవుని మాటలు చెప్తున్నాడు, అది నీకు తగిలిందేమో, నువ్వు పాపం చేస్తున్నావు కనుక, అది నీ హృదయాన్ని గాయపరిచిందేమో, నువ్వు తప్పు చేస్తున్నావు కనుక. అలా ఆలోచించండి ప్రియులారా, అలా ఆలోచించండి. అందుకే దేవుడు అంటాడు ప్రవక్తతో, నా జనులకు వీళ్ళు ఏం చేస్తున్నారట, కాపరులు పై పైనే గాయం కడుతున్నారట. పైన కడితే ఏం లాభం అంటే, పైన మందు పుడితే అంటే లోపల ఖరాబ్ అయింది, దాన్ని మొత్తం లోపల అంతా శుభ్రం చేసి ఏమైనా స్పిరిట్ వేసి శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఆయింటి పెడితే లోపల నుంచి పుండు మానుకుంటూ వస్తుంది. లోపల పుండుంటే పైన ఆయింట్మెంట్ రుచితే లాభం ఏంటి? మనిషి హృదయాన్ని శుద్ధి చేయని ప్రసంగాలు ఎందుకు ప్రిల్లారా? ఈరోజు పై పై ప్రసంగాలు, ఎలాంటి ప్రసంగాలు అంటే, దేవాన్ని ఇప్పుడులందరినీ కాపాడనైనా, దీవించునైనా, మార్చునైనా, ఈ ప్రసంగాలు ఈ ప్రార్థనలు అవసరమే. కానీ ప్రజల హృదయాలను మార్చే మాటలు చెప్పకుండా దీవించు దీవించండి అని అంతరంగంలో పాపం పెట్టుకుని బతుకుతున్నాడు. ఎలా దీవించుతాడు దేవుడు? బ్రతుకు మారకుండా జీవిస్తున్నాడు, సహవాసం లేకుండా జీవిస్తున్నాడు, దేవుని మాట వినకుండా జీవిస్తున్నాడు, వాక్యాన్ని ఏ రోజు వినకుండా జీవిస్తున్నాడు, భయం లేకుండా బ్రతుకుతున్నాడు. ఎలా దీవిస్తాడు దేవుడు? దేవుడు ఎలా దీవిస్తాడు? దీవించు వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నావు? ముందు బ్రతుకులను మార్చు, ముందు వాళ్ళ బ్రతుకులు మార్చుకోమని వాక్యాన్ని చెప్పు, ఖండించు, వాళ్ళని సరిదిద్దు. వాళ్ళ జీవితాలు మారినప్పుడు దేవుడే వారిని ఆశీర్వదిస్తాడు, నువ్వు ప్రార్థన చేయకపోయినా దీవిస్తాడు. ఎందుకంటే వాళ్ళ జీవితాలు బాగున్నాయి కనుక దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇది వదిలిపెట్టేసి ఏమండి, పై పైనే గాయము కట్టే బాధలు ఉండకూడదు ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు నిజమైన స్వాతంత్రం ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. ఆయన కూడా మన దేశంలో నాయకులు ఎలాగైతే వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారో, మనలందరినీ పాపమని బానిసత్వం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు సర్వ మానవాళి రక్షణ కొరకై పాప బానిసత్వం నుంచి విడిపించడానికి ఆయన కూడా తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు ప్రియులారా. అర్పించాడు సిలువలో, తన రక్తాన్ని కార్చాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. అందువలన కదా ఇప్పుడు మనకు విడుదల దొరికింది, మనకు విముక్తి దొరికింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:22-23 ఉన్న మాటను ఒకసారి చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:22-23 ప్రభునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్రము పొందినవాడు. చూసారా, ప్రభు వలన పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్రము పొందినవాడు. ఓకే, ఆ ప్రకారమే స్వతంత్రుడయుండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. చూసారా, స్వతంత్రంగా ఉన్నాం ఇప్పుడు, యేసు విడిపించాడు. స్వతంత్రంగా ఉన్న మనము ఏమండి, మనం పిలువబడ్డాము. ఎందుకు? ఆయన పరిచర్య చేయడానికి, ఆయన సాక్షులుగా ఆయన కొరకు బ్రతకడానికి. ఇప్పుడు మనము క్రీస్తు దాసులమే, స్వతంత్రంగా ఉన్నాము. మన మీద పాపానికి అధికారము లేనే లేదు ప్రేమైన వారలారా, మన మీద పాపానికి అధికారము లేదు. కింది వచనంలో కూడా చూడండి, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. ఎవరికి దాసులు కావద్దట మనము? మనుషులకు దాసులు కాకుడి, మనుషులకు దాసులు కాకుడి. అంటే మనుషులకు దాసులుగా ఉండే అవకాశం ఉందా క్రీస్తులో ఉన్న తర్వాత? ఉందా? ఉంది కదా ప్రేమైన వారలారా. ఈరోజు ఏమండి, వాక్యము తెలియని ఎంతోమంది అమాయకులను ఏమండి, చాలామంది ఆ సంఘములను బానిసలుగా బ్రతికిపిస్తారు. అమ్మా అది కాదమ్మా, అది సరైన వాక్యం కాదు, ఇది నిజం అని అంటే, మాకేం తెలియదు, మాకేం తెలియదు, మాకు గుడింది అయ్యగారు, మేము ప్రార్థనకి వెళ్తున్నాం. ప్రేమైన వారలారా, ప్రతి దైవజనుడు సత్యమైన వాక్యాన్ని ప్రకటించే వారిగా ఉండాలి. వాక్యం తెలియక చదువు తెలియక ఎంతోమంది దేవుని పిల్లలున్నారు. అలాంటి వారిని మన స్వార్థం కొరకు వారిని బానిసలుగా తప్పుడు దారిలో వారిని నడిపించకూడదు. అది దేవునికి ఇష్టం లేదు. కన్న తండ్రి ధరని ఇష్టపడడు. ప్రేమైన వారలారా, బాగా జ్ఞాపకం చేసుకోండి, మనుషులకు దాసులుగా ఉండకూడదు. మనం విలువ పెట్టి కొనబడ్డాం, క్రీస్తు మనల్ని కొన్నాడు. పాస్టర్ గారు కొనలేదు, సంఘం కొనలేదు, కానీ వాస్తవమైన సత్యమైన బోధలను వెతుక్కోవాలి. ఆ సత్యమైన బోధలు మనం జీవించాలి. దేనికో ఒక దానికి బందీలుగా ఉండవలసిన అవసరత మనకు లేదు. ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే, నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు నేను సత్యం వైపు నడిపించడానికి ప్రేరేపిస్తున్నప్పుడు నువ్వు ఆలోచించాలి, కళ్ళు తెరవాలి. ఈరోజు లోకమంతటిని యేసుక్రీస్తు
తన ప్రాణాన్ని అర్పించి పాపం నుంచి విడిపించాడు ప్రియులారా. కానీ ఈరోజు మనుషులు ఆ పాపం అనే బానిసత్వం నుంచి బయటికి రావడానికి ఇష్టపడతలేరు. చూశారు, దేవుడు స్వాతంత్రమును అనుగ్రహించి పిలుస్తున్నాడు, నాయన ఆ బానిసత్వంలో బతకకండి, నాయన రండి, నేను మిమ్మల్ని విడిపిస్తాను. ఎంతకాలం ఇంకా మీ జీవితాలు పాడు చేసుకుంటారు, బయటికి రండి నాయన. దేవుడు అవకాశాలు ఇచ్చినా మనిషి పాపాన్ని వదిలిపెట్టలేకపోతున్నాడు. ఒకవైపు క్రీస్తులో ఉన్నా కూడా అంతరంగములో వాడు ఏం చేశాడట, రహస్యంగా నేను పరిపాలిస్తున్నాడు. చూసారా, పాపం అంటే దుష్టుడు లోకంలో ఉన్నప్పుడు వదిలిపెట్టలేదు, క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా వాడు వదిలిపెట్టట్లేదు. అంటే మనము వానికి అవకాశం ఇస్తే వాడు చోటు ఇస్తే వాడు లోబడతాడు, వాడు జోరిపోతాడు. వానికి చోటు ఇవ్వకూడదు. ఇచ్చావంటే నీ జీవితంలోకి వచ్చి మళ్ళీ రహస్యంగా నీ బ్రతుకును పాడు చేస్తుంటాడు. ప్రభులో ఉన్నామనుకుంటే ఇంకా పాప బానిసత్వంలో మనం మగ్గిపోతుంటాము. ఇది మాత్రం ప్రజలకు కనిపించదు ప్రియులారా. కాబట్టి ఆ బానిసత్వంలో ఉండకూడదని అక్కడ దేవుడు మనల్ని విడిపించాడు. మళ్ళీ క్రీస్తులో ఉన్న తర్వాత కూడా రహస్యంగా ఆ పాపం అనే బానిసత్వం కింద మనం ఉండకూడదు. స్వతంత్రులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి అట్టి గొప్ప స్వతంత్రము మనలో ఉండాలంటే ప్రభు ఆత్మ మనలో పరిపాలన చేయాలి. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండును అక్కడే నిజమైన స్వాతంత్రము ఉండును అన్నాడు. అక్కడ స్వాతంత్రం ఉంటుంది ప్రియులారా. పరిశుద్ధాత్మకు లోబడి ఎవరు బ్రతుకుతారు? పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో లేక పరిశుద్ధాత్మ చేత వ్రాయబడిన ఈ సత్య వేద గ్రంథమును ఎవరైతే అనుసరించి బ్రతుకుతారో, ఏ సంఘమైతే నడుస్తుందో ఆ సంఘము నిజమైన స్వాతంత్రము, ఆ కుటుంబాలు ఆ వ్యక్తులు నిజమైన స్వాతంత్రము కలిగిన వారిగా ఉంటారు. కాబట్టి ప్రేమైన వారలారా, ఒకవేళ మన జీవితాలలో కూడా ఇంకా దేనికైనా బానిసలమై ఉన్నామేమో ఆలోచించండి. మన జీవితంలో సరి చేసుకుందాం. లోకంలో ఉన్న దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా మీ జీవితంలో ఈ పాపమును ఈ చెడును ఎంతకాలము దేవుని మాటలు వినిపించిన నీ స్నేహితులు నీ బంధువులు ఎవరిని ఎంతోమంది టీవీల ద్వారా ఎంతోమంది నీకు దేవుని గురించి తెలియజేసిన ఆ పాపము నుంచి బయటికి రమ్మని చెప్పినా ఇంకా నువ్వు దేవుని మాట వినకపోతే ఈరోజైనా ఈ మాటలు వింటున్నప్పుడు ఒక్కసారి ఆలోచించు. పాపము వలన వచ్చే జీతము మరణం. అది బానిస చేసుకుని ఎక్కడ తీసుకెళ్తుందో తెలుసా? కోట్ల సంవత్సరాలు అది కాలే అగ్నిగుండంలోకి నిన్ను కూడా తీసుకెళ్లాలనుకుంటుంది. అక్కడికి వెళ్తారా? పాపముతో ఉండి అక్కడికి వెళ్తారా? పాపము నుంచి విడుదల పొంది ప్రభుతో ఉండి ఆ లోకానికి, మహాలోకమైన పరలోకానికి వెళ్తారా? ఆలోచించండి. ఈరోజే దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. ఆ బానిసత్వం నుంచి విడుదల కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితాలను స్వతంత్రులుగా చేసి పరిశుద్ధాత్మ చేత మిమ్మల్ని నడిపించాలని కోరుకోండి. పరిశుద్ధాత్మని యొక్క చిత్తానికి మీరు లోబడి నడవండి, మీ జీవితాలు వర్ధిల్లుతాయి. నా మాటలు ముగిస్తున్నాను, ప్రార్థన చేసుకుందాం కలుసుకుని. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, గొప్ప దేవుడా, బలవంతుడా, మీకు స్తోత్రాలు నాయన. నిజమైన స్వాతంత్రం ఒక మనిషికి ఎప్పుడు వస్తుందో నాయన ఈరోజు లేఖన భాగాల నుంచి మేము ఆలోచించాం. భూమి మీద భౌతికంగా మా అందరికీ స్వాతంత్రము కలిగి మేము బ్రతుకుతున్నాము, కానీ మా అంతరంగములోనైనా ఒక అదృశ్య శక్తి, వాడు మా అంతరంగాన్ని పరిపాలిస్తూ మా జీవితంలో సమాధానము, శాంతి, నెమ్మది లేకుండా మా బ్రతుకులను పాడు చేస్తూ తండ్రి చివరికి వాడు మరణానికి తీసుకెళ్తున్నాడన్న సంగతి చాలా మంది పిల్లలకు తెలియదు నాయన. ఇది తెలిసిన మీరు నీ పిల్లలను తండ్రి నిజమైన స్వాతంత్రము వాళ్ళు అనుభవించాలని, వాళ్ళు కలిగి ఉండాలని, వాళ్ళు జీవించాలని మీ కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించి త్యాగము చేయించారు, గొప్ప కార్యము జరిగించారు నాయన. ఆ రక్షణను ప్రతి ఒక్కరూ తెలుసుకొని, ప్రతి ఒక్కరూ గ్రహించి యేసుక్రీస్తు ద్వారా నిజమైన రక్షణను పొందినట్లు, నిజమైన స్వాతంత్రమును పాపమనే ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించబడినట్లుగా మీ సహాయని దయచేయండి తండ్రి. అయ్యా, మీ స్వాతంత్రమును పొంది మళ్ళీ రహస్యంగా అపవాది యొక్క బానిసత్వములోకి వెళ్ళి ఆ బానిసత్వంలో ఒకవేళ మగ్గుతుందని పిల్లలు ఉన్నారేమో నాయన, డినామినేషన్ సంఘం అనే బానిసత్వంలో తప్పుడు బోధలతో బంధించబడి ఉన్నారేమో తండ్రి. అయ్యా, నిజము తెలిసినా కూడా రాలేని స్థితిలో ఉంటేనాయన ఈరోజునాయన ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అదే నిజమైన స్వాతంత్రం గనక. అయ్యా, మీరు మమ్మల్ని పరిపాలించకుండా ఒక మనిషి మమ్మల్ని పరిపాలించకూడదు, పాపం మమ్మల్ని పరిపాలించకూడదు నాయన. మేము స్వేచ్ఛగా నీ కొరకు బ్రతికే భాగ్యాన్ని మాకు ఇవ్వండి తండ్రి. సత్యమైన వాక్యములు మేము జీవించాలి తప్ప ఒక మనిషి దగ్గర ఉంటున్న ఆచారాలు, వాక్యానికి వ్యతిరేకమైన పద్ధతులలో మేము జీవించకూడదు నాయన. దయతో మమ్మల్ని అందరినీ కనికరించి సత్యమైన మీ వాక్యము చేత మమ్మల్ని అందరినీ తండ్రి
సరిదిద్దుమని ఆ సత్యవాక్యములో మమ్మల్ని జీవింపచేయి. నిజమైన స్వాతంత్రము కలిగిన వారముగా నీ పరిశుద్ధాత్మ చేత మేము నడిపింపబడతాం. సంతోషంతో సమాధానంతోనైనా మేము జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయి. ఈరోజు ఎంతమంది పిల్లలైతే కనువిప్పు కలిగి తప్పు తెలుసుకుని నిజం తెలుసుకుని పశ్చాత్తపడడానికి ఇష్టపడుతున్నారో వారందరినీ నాయన వారి మనసులను సరిదిద్దండి, వాళ్ళ హృదయాలను సరిదిద్దండి నాయన. నీ ఆత్మకు లోబడి మీ పరిశుద్ధాత్మకు లోబడి నాయన పరిశుద్ధాత్మ పరిపాలనలో పరిశుద్ధాత్మ నడిపింపులో వాళ్ళ జీవితాలు కొనసాగించుకున్నట్టుకు సహాయము చేయమని వేడు. వాక్యానుసారమైన ఆ మంచి నడవడి కలిగి నీకిష్టమైన పిల్లలుగా బ్రతికే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఇప్పుడు ఎప్పుడు సదాకాలం మనందరికీ మన కుటుంబాలకు తోడై ఉండి కాపాడునుగాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలు.